వైస్ బిమాజీ వస్తా మీ దగ్గరికి వస్తా రామ్ గారు మీ దగ్గరికి వస్తాను చింతల్పొట్టి వెంకటరమణ గారు నమస్తే అండి హలో నమస్కారం అండి యా వెంకటరమణ గారు ప్రస్తుతం మనం చూసుకుంటే మెడ్టెక్ జోన్ లో ప్రస్తుతం కలకలం రేగుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకవైపు సెక్యూరిటీ లోపం వల్లే మెడ్టెక్ జోన్ లో కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ప్రవేశించడం జరిగింది ప్లస్ దాంతో పాటు అక్కడ కలియ కూడా తిరిగినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఎవరికి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఇప్పుడైతే ఎంతో మందికి వ్యాపించిన పరిస్థితి కూడా కనబడుతుంది కోవిడ్ 19 వైరస్ సో ఈ నేపథ్యంలో ఎక్కడ ఉందంటారు లోపము సెక్యూరిటీ లోపమని కొంతమంది అంటున్నారు ఎందుకు ప్రభుత్వాలు ఇంత వైరస్ ప్రబలుతున్న సమయంలో ఎందుకు జాగృతలు పాటించలేదని మనం భావించాలంటారు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదండి మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే మెడిటెక్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో నడుస్తుంది నడుస్తున్నప్పుడు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ మేస్ చేసుకుని అతను ఉద్యోగం ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు అతను దుబాయ్ నుంచి వచ్చాడు కోవిడ్ నుంచి వచ్చాడు అని చెప్పేసి అనేటటువంటి విషయాలు అతను సర్టిఫికెట్ మీద సీనియారిటీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ మీద ఉంటాయి కాబట్టి ఆ సంస్థ ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు ఆ కరోనా తాలూకు టెస్ట్ చేయించుకున్నావా లేదా చేయించుకుంటే దాని సర్టిఫికెట్ ఏదని చెప్పేసి వాళ్ళు ఇంక్వైరీ చేసి ఇంటర్వ్యూకి పిలవలసినటువంటి అవసరం ఉంది కానీ అది అలా చేయకుండా వాళ్ళు చేయడం వల్ల ఆ యొక్క పరపాటు మెడిటెక్ ఆ యొక్క సంస్థ మీద పూర్తయినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని మనం ఈ ప్రైవేట్ సంస్థకి సంబంధించి గతంలో జితేందర్ శర్మకి సంబంధించిన నియామకానికి సంబంధించి పెద్ద ఇష్యూస్ జరిగిన పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కూడా సో అటువంటప్పుడు ప్రభుత్వం ఇటువంటి వాటిల్లోనే ఇన్వాల్వ్ అవుతుందా ఇక మిగతా సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఇన్వాల్వ్ అవుదా అనేది కూడా ఒక వాదన వినపడుతుంది మీరు ఏమంటారు దీనికి ప్రతి దాని మీద ఇన్వాల్వ్ అవుతుంది ఇప్పుడు ప్రజలకి ఎక్కడైతే భద్రత లోపం వచ్చిందో అక్కడ ప్రతి చోట కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాకపోతే అక్కడ విషయం ఏంటంటే మెడిటెక్ అనేది ప్రజలను కాపాడవలసినటువంటి మెడిసిన్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ తయారయ్యేటటువంటి ప్రాంతం అది అక్కడ ఎటువంటి వ్యాక్సిన్స్ తీసుకోవాలనేటటువంటి ఆలోచన వాళ్ళకి కంపల్సరిగా ఉండాలి అటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం చేశారంటే దాని మీద ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది ఎందుకంటే అటువంటి అభద్రతా భావంలోకి ఏ విధమైనటువంటి సంస్థ కూడా వెళ్ళకూడదు ఈరోజు కొన్ని సంస్థలను ఓపెన్ చేస్తున్నారంటే ఒక బస్సులు కానీ ఇంకో దాని కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభుత్వం చాలా నష్టపోయి ప్రజల యొక్క భద్రత కోసం ఇప్పుడు 4 సీట్లు ఉన్నటువంటి బస్సులను కూడా 3 సీట్లు చేసి ఎంతో నష్టపోతుంది ఇవన్నీ తయారు చేయడానికి కూడా చాలా డబ్బు ఖర్చు అవుతుంది అయినా సరే ఈరోజు ప్రభుత్వం ఎరకాడకుండా తప్పనిసరిగా ప్రజల యొక్క రక్షణ కోసమనే ఇవన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా వీళ్ళు చేసినటువంటి ప్రత్యక్షంగా ఏం కనబడలేదని కూడా ప్రతిపక్షాలు వాదిస్తున్నాయండి దీన్ని మనం ఏం చేద్దాం ఎలా తీసుకుందాం దీన్ని పరోక్షంగా వీళ్ళు చెప్తున్నారు కానీ ప్రత్యక్షంగా అయితే ఏం కనబడట్లేదు కేవలం మాటలకి మాత్రమే పరిమితమైంది వైసీపీ గవర్నమెంట్ అనేది టీడీపీ నేతల వాదన అలాగే విపక్షాల వాదన దీన్ని మనం ఎలా తీసుకుందాం ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం వినాలంటే వాళ్ళు ఈ రోజుని నేను ఎల్జీ ఫార్మసీలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ విషయంలో మరి అక్కడ అరగంటలోనే ప్రభుత్వం స్పందించి మొత్తం అందరినీ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళి ఎవరికి కూడా ప్రాణ నష్టం పెరగకుండా అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో మరి ఎవరికైతే నష్టం జరిగిందో ముందు ఫ్యాక్టరీ దగ్గర తీసుకుంటామా తీసుకోమా అన్నది తర్వాత ఆలోచన చేసి మరి ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం అనేటటువంటి ఉద్దేశంతో ఒకటిన ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చి ఎవరైతే మరణించారో మరణించినటువంటి వాళ్ళకి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం మరి అదే రకంగా
హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వడం, 10 ఇంటికి 10000 రూపాయలు చెప్పిన 15000 మందికి అమౌంట్ అనౌన్స్ చేయడం, ఎన్ని జరిగిన తర్వాత కూడా వాళ్ళ శవాలను పట్టుకొచ్చి గేట్ దగ్గర ధర్నా చేశారంటే వాళ్ళ శవ రాజకీయం చేయడం తప్ప అందులో ఏం లేదు. ప్రభుత్వం ఏ విధమైనటువంటి 50000 అడిగారు, 50 లక్షలు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు సిపిఎం సిపిఐ వాళ్ళు 25 లక్షలు డిమాండ్ చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ డబ్బు కాదు, ప్రాణం చాలా గొప్ప విలువైందని చెప్పి మరి ఆయన ఉదారంగా ఆలోచన చేసి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఆయన వాళ్ళ వైసీపీ కేవలం ముసలి కన్నీరు కారుస్తుంది, ముసలి కన్నీరు కారుస్తుంది. ఎల్జీ పాలిమర్స్ కి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి 2007-2009 సంబంధించి వైఎస్ హయాంలో పర్మిషన్స్ ఇస్తే 2019లో వైఎస్ జగన్ పర్మిషన్ ఇచ్చాడు. సో అవన్నీ కప్పిపుచ్చుకోవడం కోసమే ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడు అనేది కూడా ఒక వాదన వినిపిస్తున్నారు టీడీపీ నేతలు. మరి దీన్ని మనం ఎలా తీసుకుందామండి? అంటే మీరు డిస్కషన్ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నా మీకు. 2017లో ఎల్జీ పాలిమర్స్ ఎక్స్పెన్షన్ కి తెలుగుదేశం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఎల్జీ పాలిమర్స్ అనేది 1966లో అక్కడ నిర్మించడం జరిగింది. ఈ రకంగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇన్ని 54 సంవత్సరాలుగా అక్కడ నడుస్తూ ఉంది. ఎప్పుడు ఇంత ఉపద్రవమైనటువంటి పరిస్థితి రాలేదు. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చింది. అది ఎందుకు వచ్చింది? లాక్డౌన్ వల్ల వచ్చిందా, ఫ్యాక్టరీ రన్ అవ్వకపోవడం వల్ల వచ్చిందా, ఏంటన్నది? ఈరోజు హై పవర్ కమిటీని ఒకటి నిర్మించడం జరిగింది. ఈ హై పవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం తక్షణమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఏం తీసుకోరాది. అంతేకాని ఎవరు తప్పు చేసాడో లేదో కోర్టు విచారించకుండా ఉరి శిక్ష చేసామంటే కుదరదు కదా. అది ఆలోచన చేసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇనిత జ్ఞానంతో మాట్లాడకూడదు ఎవరైనా సరే. అయితే వెంకటరమణ గారు, ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పుడు మనం మెట్టెక్ జోన్కి సంబంధించి చూసుకున్నట్టయితే లోపం అనేది ఖచ్చితంగా ఒకవైపు దీనికి బాధ్యత, నైతిక బాధ్యత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలి అనేది కూడా ఒక డిమాండ్ వినపడుతుంది. మీరు దీన్ని ఎలా తీసుకుంటారండి వెంకటరమణ గారు? ఏమండి, తప్పకుండా ప్రభుత్వం ఎక్కడైతే పొరపాటు జరిగిందో అక్కడ దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటుంది, దాని మీద ఎంక్వైరీ వేస్తుంది. ఈరోజు మనం హాస్పిటల్లో, ఒక హాస్పిటల్లో పేషెంట్ వెళ్తున్నాడు, హాస్పిటల్లో మనం అన్ని రకాలైనటువంటి ప్యాక్షన్స్ తీసుకుంటారు డాక్టర్లు, దానికి మళ్ళీ సెక్యూరిటీ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండదు. అదే రకంగా ఇవాళ మెడిటెక్ అనేది ఏంటి, అది మెడికల్కి సంబంధించినటువంటి జోన్. అది అటువంటి పరిస్థితిలో వాళ్ళు అన్ని ప్యాక్షన్స్ తీసుకుంటారు అనేటటువంటి ఆలోచనతో మనం ప్రభుత్వం ఉంటుంది. అది ఏ రకంగా విస్తరిస్తున్న నేపథ్యం ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు అందరినీ అలర్ట్ చేసి ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రైట్, మీరే అన్నారు ఎక్విప్మెంట్ తయారు చేసే సంస్థ కదా ప్రైవేట్ సంస్థ అని. ప్రైవేట్ సంస్థ అయినా కూడా ప్రతి ప్రైవేట్ సంస్థ మీద కూడా చర్యలు తీసుకున్న విషయం అయితే మనం చూస్తున్నాం రెగ్యులర్గా. అయినా కూడా ఈ మెట్టెక్ జోన్కి సంబంధించి చూసి చూడనట్లు వ్యవహరించడం ఒకటి. ఇందాకన్నారు యాళ్ళగడ్డ రామ్ గారు, అతను లోపల కూడా మొత్తం ఓవరాల్గా తిరిగినట్లు కనబడుతోంది. 3D ల్యాబ్ కావచ్చు, ప్రింటింగ్ ల్యాబ్స్కి సంబంధించి కావచ్చు, అన్నింటిలో తిరిగారు. సో అంత వెసులుబాటు ఎలా ఇచ్చారు అతనికి? ఎక్కడుంది అసలు లోపం అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తున్నారు. మీరేమంటారు? మీరు ఒక విషయం, నేను ఒక విషయం చెప్తాను. ప్రతిపక్షాలు వెసులుబాటు ఇచ్చారు, ఎలా ఎక్కడ ఉంది లోపం ఏంటంటే, మొన్న అక్కడ మెడిటెక్ ఒక కార్యక్రమం ఉంది, మనకు టెస్టింగ్ కిట్లు కొన్ని వాటిని ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానికంగా లోకల్ ఉన్నటువంటి సంస్థలకు ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇది తీసుకొచ్చారు, ముందు జాగ్రత్తను ఆలోచించి తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదే రకంగా ఈరోజు యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు పెట్టాడని చెప్పేసి యాక్షన్ తీసుకున్నాడు అంటారు. లేదా ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మీకు వాళ్ళకి ఏమైనా లాలోజీ ఉందా అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు ఇందులోకి ఏంటంటే వ్యవస్థ అనేది తప్పులు జరుగుతూ ఉంటాయి, జరిగినటువంటి తప్పుల్ని సరిచేయడానికి ఏ రకంగా ఏ కారణం చేత ఈ తప్పు జరిగినటువంటి విషయాన్ని ఇది ఇనిషియేటివ్ తీసుకుని ఇది స్టార్ట్ చేశారు. మీరు కొన్ని విషయాలు అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. హాస్పిటల్ ని
ఒక ప్రొడక్షన్ యూనిట్ ని కంపేర్ చేస్తున్నారు. హాస్పిటల్లో జనరల్ వార్డ్ లో తిరిగినట్టు ప్రొడక్షన్ యూనిట్ లో ఎక్కడ పడితే అక్కడ తిరగరు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఒక మనం లోపలికి వెళ్ళామంటే సెక్యూరిటీ యాక్ ఇస్తారు. డబ్బులు గురించి మాట్లాడుతున్నారు.